ఉమ్మడి విశాఖ జిల్లా గొల్గొండ మండలం ఏలపురం ప్రభుత్వ జడ్పీహై స్కూల్లో 1994-95 సంవత్సరంలో చదువుకున్న అల్లూరి సీతారామరాజు నందనవనంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పటి విద్యార్థులు మాట్లాడుతూ తమతో పాటు చదువుకున్న వారు ఎవరైనా ఆర్థికంగా వెనుకబడి ఉన్నట్లయితే వారిని ఆదుకునేందుకు అందరూ సహకారం అందించాలని కోరారు. అప్పటి ఎస్పీఎల్ మీరా సాహెబ్ చిరావూరి శివరాం మాకిరెడ్డి శ్రీరామ్మూర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మీరేం చేస్తున్నారు? నేను గ్రామ సర్పంచ్ని. అంటే జాబ్ సర్చింగ్ లో ఉన్నాడు. సంతోషం ఉంటానండి, నాకు టైం అవుతుంది. మన కార్యక్రమం ఉద్దేశించి మన మాస్టర్ అమ్మ గారు మాట్లాడవలసింది కూర్చున్నాను. వచ్చేసరికి ఒక రకమైనటువంటి సెల్ కాన్ఫిడెన్స్, దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఒక కుటుంబం నుంచి నడిచినటువంటి ఊళ్ళోనే ఉన్నాను. దేశంలోనే ఒక కీలకమైనటువంటి ఉద్యమం నడిచినటువంటి ఊళ్ళో నేను ఉన్నానటువంటి ఆ భావన ఎప్పుడైతే మనసులో వస్తుందో ఎలాంటి పరిస్థితుల్లో ఎదుర్కొనేటువంటి మాట్లాడుతున్నాం. ఇంకే కాదు, ఖచ్చితంగా అందరికి 40 నాకు ఇద్దరు పిల్లలు ఒకటే భార్య ఉన్నాయి. పరిచయం చేయొచ్చు కదా. వీళ్ళందరికీ తెలిసినా నేను రమ్మన్నాను. ఎంత మంది రిసోర్స్ కావాలి?